సత్యస్ కిచెన్ కు స్వాగతం అండి. ఇప్పుడు మనం ఒక సాంబార్ చేసుకుందామండి. సాంబార్ నేను పెట్టానండి ఇంతకు మునుపు. ఆ రకం కాదండి, వేరే సాంబార్ అండి. ఇది బాగా స్పెషల్ సాంబార్ అండి. ఇది పూర్వం నా చిన్నప్పుడేమో భోజనాల్లో పెట్టేవారండి. ఇప్పుడు ఎవరు భోజనాలు కాదు, ఎలాంటి కాస్ట్లీ డిన్నర్ పెట్టినా అలాంటి సాంబార్ లేదండి. ఆ సాంబారు చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ రకంగా నేను పెడుతున్నాను, మీరు తప్పకుండా మీరందరూ వండుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇది పావు గ్లాస్ అండి. నేను ఇంత పప్పు వేసానండి, ఉడకబెట్టాను. అయితే కొందరు కందిపప్పులు ఎక్కువ ఉరవచ్చు, కొందరు తక్కువ అవ్వచ్చు. అది మీ పప్పు ఉడికిన తర్వాత మీ పప్పును బట్టి మీరు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పు పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి ఉడకబెట్టేశానండి. ఉడకబెట్టి పసుపును కొంచెం నెయ్యి వేసి ఉడకబెట్టేశాను. దాన్ని ఏమో ఎంపిస్తాను మెత్తగాను. ఇప్పుడు ఆ పప్పుకు తగ్గ కాదండి, కొంచెం ఎక్కువే. ఎందుకంటే మేము పులుపు చింతపండు పులుపు తినమని చెప్పాను కదా ఎక్కువగా, అందుకని. ఇగోండి టమాటాలు, అన్ని టమాటాలు ఆ చింతపండు అండి. ములక్కాళ్ళు అండి, రెండు ములక్కాళ్ళు, రెండు మొక్కజొన్న పొత్తులు అండి. ఇవి స్వీట్ కార్న్ అండి. మీకు దేశీ జొన్న పొత్తులు లేత దొరికితే వేసుకోవచ్చు అండి, వీటికన్నా అవి హెల్త్కి మంచిది, టేస్ట్ ఉంటుంది. ఇది టేస్ట్ ఉంటుంది కానీ ఇదో రకం టేస్ట్ ఉంటుందండి. ఇది ఆనియన్స్ అండి, ఒక పావు కేజీ కట్ చేశానండి. ఇదిగోండి ఒక క్యారెట్ అండి, ముల్లంగి దుంపలు ఒక రెండు దుంపలు, సన్నం దుంపలు అండి. ములంకాళ్ళు చూపించాను. ఇప్పుడు దీనికి ఆనపకాయ ముక్కలు అండి, కొబ్బరి ముక్కలు, కొత్తిమీరి, వెల్లుల్లిపాయలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి కారం ఉన్నాయండి. ఇవి టమాటా పళ్ళు పులుపు ఉన్నాయండి. అయితే దీనికి తగ్గ చింతపండు వేయలేదండి నేను. ఇది పులుపు ఉన్నాయి, చింతపండు తగ్గించాను. మనం జ్యూస్ తీసుకుంటే ఇంకొద్ది వేసుకోవాలండి. నేను జ్యూస్ తీయనండి, ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇది పల్లి నూనె అండి, ఇంగువ, పసుపు, జీర. మనకు తాలింపు కాదండి ఇది, తాలింపు వేరే చూపిస్తాను. ఇది జీర, శనగపప్పు, ఇది రెండు స్పూనున్నర ఉంటుందండి. ఇది ఒక స్పూన్ అండి. గసగసాలు, ఇగోండి ఇవి మిరియాలండి, మూడు ఇలాచి అండి, మూడు లవంగాలండి, మూడు లవంగాలు. ఇవి ధనియాలండి, రెండు స్పూన్లు ఉంటాయి ధనియాలు. ఇది మెంతులండి, మెంతులు మీ ఇష్టం అండి, మీకు నచ్చిన వేసుకోవచ్చు. నేను వేశాను. ఇప్పుడు నేను చేసిన సాంబార్ అన్ని ఫాళ్ళు కరెక్ట్ సరిపోయినట్టు చేస్తున్నానండి. ఉప్పు కారం పులుపు అన్ని కరెక్ట్గా ఉండాలండి, సమానంగా ఉంటే అప్పుడు మనం అన్నిటికీ తింటే బాగుంటుంది, ఎవరికి ఇచ్చినా కూడా హ్యాపీ అవుతారు. బాగలేని ఇవ్వకూడదు. ఇది సాల్ట్ అండి, సాల్ట్ ఎక్కువ వేసాను, ఎక్కువ సాంబార్ కదా అందుకని. ఇవన్నీ వేస్తే మనకి తెలుస్తుంది. నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కళాయిలోని. ఇప్పుడు ధనియాలు ఒక్కొక్కటి వేపు చూపిస్తాను, మీరు చూడండి. ఇవి ధనియాలండి, ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేయండి. ఇప్పుడు మెంతులను, మిరపకాయలు వేసానండి. తగ్గించాలి గ్యాస్. ఇదిగోండి ఇప్పుడు మిరియాలును, ఇలాచి, లవంగాలు వేసానండి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు గసగసాలు వేస్తున్నాను. మనం వేసే విధానం, వేపే విధానం ఒక్కటి మాట కొడితే మళ్ళీ టేస్ట్ తగ్గుతుందండి. మనం అన్నీ సమానంగా చూసుకోవాలండి, తొందర పడకూడదు వంట దగ్గర. ఇదిగోండి ఇప్పుడు శనగపప్పు వేస్తున్నానండి. ఒకసారి కష్టపడి మనం ఒక అరగంటలో కోసుకున్నాం అనుకోండి, అరగంటలో కోసుకుంటే మనం రెండు మూడు రోజులు, వారం రోజులు కూడా తినొచ్చండి. ఇది మనం అంటే సేవ్ చేసి దాచుకోవడంలో ఉన్నది, అది ఫ్రిడ్జ్లో దాచుకోవడంలో ఉంది, వేడి చేసుకోవడంలో ఉంది. ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను. ఇదిగోండి ఇంగు పొడి వేస్తున్నానండి. ఏగిపోయివ్వండి, ఆపేస్తున్నాను. ఆ వేడి మీద ఏగుతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు సగం తీసుకోవాలండి, సగం ఇందులో వేస్తున్నాను. అల్లం కొట్టానండి, అల్లం సగం తీస్తున్నాను, సగంకి ఎక్కువే తీస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా సగంకి ఎక్కువ తీస్తున్నాను.
ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి గ్యాస్ ఆఫ్ చేసాం మనం ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేయాలండి ఒకసారి వేగలేదని డౌట్ ఉంటే మనం ఒకసారి గ్యాస్ అంటించుకోవచ్చండి ఇదిగోండి మళ్ళీ అంటిస్తున్నాను అంటే మీకు తెలియడం కోసమే ఇదిగోండి కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఎక్కువ వద్దండి నీరు ఉల్లిపాయలు ఎక్కువ వేయద్దు ఇప్పుడు మనం చూపించినది అల్లమును ఎల్లుల్లిపాయలు రెండు రెండు అంతులు వేసి వచ్చండి ఒక వంతు ఉంచుకోవచ్చు తాలింపుకి మనం నీరు ఉల్లిపాయలు చాలా తక్కువ వేసుకున్నాం ఇప్పుడు ఆపేస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే చింతపండు కూడా వేస్తున్నానండి ఇగోండి చింతపండు వేసేస్తున్నాను ఇందులో నాకు పిసికి పిలుపు పోయడం అంటే నాకు ఇష్టం ఉండదండి అందుకని నేను చింతపండు ఇలా వేసేస్తుంటాను ఒక పంత తగ్గుతుందని కొంత తర్వాత ఇలాగైతే చింతపండు తక్కువ పడుతుందండి పసుపు వేస్తున్నాను కొద్ది పప్పు పప్పులోని పసుపు వేసానండి మళ్ళీ ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను ఇది ఏపీసీ గ్యాస్ కూడా ఆపేసానండి ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఇగోండి ఇక్కడ కాస్త వాటర్ పెట్టుకున్నాము కొంచెం ఉప్పు వేస్తున్నాము అంటే ఇలాగ డైరెక్ట్ చేస్తే చాలా మందికి ముల్లంగి నచ్చదండి అందుకని మళ్ళీ ఎలా కొంతమంది చేసుకుంటే ముల్లంగి నచ్చకపోతే ఆఫ్ చేసుకోండి ముల్లంగి ఇష్టపడిన వాళ్ళు వేసుకోండి చాలా మందికి ముల్లంగి టేస్ట్ నచ్చదు కానీ ఇది కూడా చాలా హెల్త్కి మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకి గట్టాను ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ముల్లంగి చిన్న ఉప్పు వేసి ఉడకబెట్టేస్తున్నానండి ఉడకబెట్టి వార్చేసాక కొంచెం సగం ఉడికాక హాఫ్ బాయిల్ అయిన తర్వాత నీరు వార్చేసి అప్పుడు నేను సాంబార్లో వేస్తానండి ఇప్పుడు ఇది ఉడుకుతున్నదండి కొద్ది ఉడకాలి ఇప్పుడేమో ఇక్కడ కొద్దిగా గిన్నెతోటి వాటర్ పెట్టుకున్నామండి మంచి వాటరు కళాయిలోని శనగ నూనె వేసానండి పల్లీ నూనె ఇప్పుడేమో మనం ఆవాలు వేసుకుందాం తాలింపుకి ఇవి చల్లగా అవుతున్నాయండి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేస్తాను ఇగోండి ఆవాలు ఒక రెండు టీ స్పూన్లు వేసానండి ఆవాలు మీ ఇష్టం అండి ఆవాలు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు తక్కువ వేసుకున్న పర్వాలేదు తాలింపు అయితే మెయిన్ ఇవ్వాలి ఇవ్వండి మినపగుళ్ళు కూడా వేస్తున్నానండి ఇది ఒక రెండు మూడు టీ స్పూన్లు వేసానండి రెండు టీ స్పూన్లు ఆవాలు మూడు టీ స్పూన్లు మినపగుళ్ళు వేసానండి రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసానండి ఇగోండి నా చిన్నప్పుడు బుల్లి బుల్లి మిరపకాయలు ఉండేవండి ఇన్ని మిరపకాయలు వేసి వచ్చు అనమాట ఉత్తి మిరపకాయల పొలంగా వేయాలండి అదొక బాగుంటుంది ఇగోండి ఇప్పుడు ఏగిపోయిందండి ఇది ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఇన్ని రకాలు వేసి సాంబార్ పెట్టాలా అనుకోకండి మీకు ఇందులో కొన్ని ఐటమ్స్ కట్ చేస్తామంటే చేసుకోవచ్చండి తప్పేమీ లేదు ఏ కూరగాయలు వేయకుండా ఉత్తి టమాటా కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చండి ఈ రకంగా టమాటా కొత్తిమీర వేసి చేసుకోవచ్చు ఆ రెండు మస్ట్ అండి ఉల్లిపాయలు ఎలాగా అందరూ వేసుకుంటారు కదా ఏ సాంబార్కి కూడా ఉల్లిపాయలు వేసుకుంటారు ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒకటే క్యారెట్ వేస్తానండి మళ్ళీ పిజ్జిగా వచ్చేస్తుందని క్యారెట్ ముక్కలు పచ్చిమిరపకాయ చెక్కలు కరివేపాకు వేస్తానండి వేగిన తర్వాత వెల్లుల్లిన్నో అల్లం వేస్తాం అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి
ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటా ఆనగా వేస్తాను ఇది వేగుతుందండి ఇప్పుడేమో నీళ్లు మరుగుతున్నాయి ఇదేమో మిక్సీ చేసుకుంటాను ఇది వేగుతుందండి ఉప్పు వేసాను ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం మసాలా పేస్ట్ ఆడుకున్నాం కదండి అదే పప్పు నిన్ను అవన్నీ ఇప్పుడు ఇందులో కలిపిసానండి ఇది ఉండ కట్టకూడదు ఫస్ట్ మనం ఇలా కలుపుకొని పప్పులోని ఇప్పుడు ఇందాక వేసాం నీళ్లు పెట్టాను కదా నీటిలో పప్పు సగం వేసాను ఆ ఉన్న పప్పు ఇందులో కలిపిసి వేస్తున్నానండి ఈ సాంబార్ పెట్టినప్పుడు అందరూ అడుగుతూ ఉంటారండి నలుగురు ఐదుగురికి ఇస్తాను అందుకని ఎక్కువ పెడుతున్నానండి ఇప్పుడేమో ఈ ములక్కాళ్ళను జొన్నపొత్తు ముక్కలు వేసానండి మొక్క జొన్నపొత్తులు ఇప్పుడేమో ఇవి హాఫ్ బాయిల్ చేశాను కదా వేసాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి మనకి ఈ టైంలో ఆయిల్ చాలపైనా ఇంగు చాలపైనా వేసుకోవచ్చండి మళ్ళీ ఇప్పుడు ఇందాక ఇంగి వేసాం మనం మళ్ళీ ఇప్పుడు కూడా నేను చిన్న ఇంగి వేస్తానండి ఆయిల్ చాలపని వేసుకోండి అగండి పైన ఇంగు ఉన్న చిన్న ఇంగువ ఇప్పుడు ఇందులో వేసానండి పచ్చి ఇంగువ ఇందాక మనం వేపింది వేసుకున్నాం ఇప్పుడు పచ్చిది వేసాను ఇందులో ఆయిల్ చాలకపోతే కొంచెం ఆయిల్ వేసానండి ఓ రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇది బాగా వేగిన తర్వాత ఇంకొద్ది వేగాలి ఒక ఐదు నిమిషాలు మొత్తం వేపిన తర్వాత అందులో వేసేయాలి ఇది చాలా మంది పచ్చి వేసేస్తారండి అంటే పచ్చి వేసి సాంబార్ మరిగించేస్తారు తొందరగా అయిపోతుంది అది నిలవ ఉండదండి మనకి అన్నంలో వేసుకున్నా సాంబార్ తిన్నా అంటే మంచి టేస్ట్ అయిన సాంబార్ తినే ఫీలింగ్ రాదండి ఇప్పుడు మనం కొద్దిగా కష్టం అనుకున్నా ఈ రకంగా చేసుకున్నాం అనుకోండి నాలుగైదు రోజులు మీరు పెట్టుకోవచ్చు ఒక గంట కష్టపడినా నాలుగైదు రోజులు పెట్టుకోవచ్చు ఇది దోశతో ఇడ్లీతో ప్లెయిన్ దోశ ఇడ్లీ ఆవిరి కుడుము తర్వాత ఏ ఎనీ దోశ అండి ఏ దోశతో కూడా పెసరట్టు ఏ దోశతోటైనా ఉప్మాలతోటి అటుకుళ్ళు అన్నిటి ఫిల్లికి నప్పుతుందండి ఈ సాంబారు అద్భుతంగా ఉంటుంది అన్నిటి ఫిల్లికి నప్పుతుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ ప్రతి ముక్క తగులుతుంది ఇన్ని ముక్కలు వేసి చెయ్యాలా అనుకుంటే మరి కాదండి చేసుకుంటేనే బాగుంటుంది ముక్కలు కూడా మన కడుపులోకి వెళ్ళాలి కదా బలం ముక్కల్లోనే ఉన్నది ఇప్పుడు నేను ఎందుకంటే ఈ సాంబార్ లేట్ అవ్వకుండా ఉండాలని ఓ పక్క ఏపీసి అవి చల్లారబెట్టి ఒక పక్క తాలింపు వేసాను ఓ పక్కేమో ఇగోండి పప్పును ఇది ఇది పెట్టానండి ఇప్పుడు ఏంటంటే ఇది స్టీల్ గిన్నెలో పెట్టాం కదా మనం అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి అది మరుగొచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఇప్పుడు ఆ మసాలా గ్రేవీ పప్పు అన్నీ కూడా ఇగోండి ఈ రకంగా వచ్చింది మనం ఇంక ఇది వేస్తే ఇందులో ఉప్పు గట్టా ఉంది కదా ఉప్పు టమాటా పులుపు ఉన్నాయి అన్నీ ఒక రెండు నిమిషాలు వేపి నేను వేసిస్తానండి సాంబార్ అయిపోయిందండి శుభ్రంగా మరిగింది చక్కగా అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది మీకు చూపించిన దానికి ఉప్పు ఒకటి చాలలేదండి మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసానండి అంతే ఇంకేమీ వేయలేదు ఉప్పును ఇందాక మీరు చూపించే నూనె వేసాను కదండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రకంగా మీరు చేసుకుని ఫ్యామిలీకి పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.